23 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి జిఎస్టి బిల్లును గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు అనేక అడ్డంకులు వచ్చినా కూడా పార్లమెంట్ లో ప్రవేశపెట్టడమే కాకుండా ఆ బిల్లును పాస్ చేయడం కూడా జరిగింది. దాని ఫలితం ఇప్పుడు కనిపిస్తుంది. చాలా మంది చాలా విధాలుగా అవహేళన చేసినటువంటి నాయకులు కూడా ఉన్నారు. గత నెలలో ఏప్రిల్ 2023 జిఎస్టి ఆల్ టైం హై 1,87,000 కోట్ల లక్షల కోట్ల 1.87 లక్ కోర్స్ తోని ఒక హైయెస్ట్ జిఎస్టి కలెక్షన్ గా నిలబడ్డది 2023 ఏప్రిల్ మంత్. ఇది ఖచ్చితంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఫ్యూచరిస్టిక్ విజన్ తోని ఇది సాధ్యమైంది. ఈ సందర్భంగా కొన్ని మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్పు డప్పు సిప్పు గురించి కొన్ని నిజాలు బయటకు వచ్చాయి. మన రాష్ట్రంలో పదే పదే బారాసా మంత్రులు తెలంగాణ నంబర్ వన్, దేశంలో తెలంగాణతో ఏ రాష్ట్రమైనా పోటీ పడుతుందా, మీరు చర్చకు సిద్ధమా అని సవాళ్లు విసురుతున్నారు. ఈ సందర్భంగా జిఎస్టి కలెక్షన్లు చూస్తే మహారాష్ట్ర, మన పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక బంగారు తెలంగాణ అయింది, బంగారు మహారాష్ట్ర చేద్దామని బయలుదేరారు, అక్కడ జిఎస్టి కలెక్షన్స్ 33,196,000 కోట్లు, అక్షరాల 33,196,000 కోట్లు కేవలం ఒక నెలలో. ఇవన్నీ ఒక నెల లెక్కలు. అదేవిధంగా కర్ణాటకలో, కర్ణాటక అంటే మేము ఎంతో టాప్లో ఉన్నామని పదే పదే చెప్పే మంత్రి గారికి నేను అడగదలుచుకున్నాను. కర్ణాటకలో 14,593 కోట్లు. అదేవిధంగా గుజరాత్లో 11,721 కోట్లు, తమిళనాడు 11,559 కోట్లు. ఇంకా పోతే సరే వీళ్ళు ఏమంటారు, ఆ రాష్ట్రాలు మనకంటే పెద్దది, మన జనాభా 4 లక్షలు, కర్ణాటక జనాభా 7 కోట్లు, సరే మన జనాభా 4 కోట్లు, కర్ణాటక జనాభా 7 కోట్లు, గుజరాత్ జనాభా 6 కోట్లు, మహారాష్ట్ర జనాభా 12 కోట్లు. ఇక హర్యానా పోదాం, మనకంటే సైజులో సగమే ఉంటుంది, జనాభా కూడా 2,90,00,000 మాత్రమే. అయినా కూడా హర్యానా జిఎస్టి కలెక్షన్స్ 10,35 కోట్లు, 10,35 కోట్లు. అదేవిధంగా ఇంకా ఆశ్చర్యం ఏంటంటే మొత్తం ఆదివాసులు ఉండే జార్ఖండ్ కానీ ఛత్తీస్గఢ్లో 3,700 కోట్లు, అక్కడంతా ఆదివాసులు, అరణ్యం ఎక్కువ ఉంటుంది. కానీ మన తెలంగాణలో ఎంతంటే 5,600 కోట్లు మాత్రమే, 5,600 కోట్లు మాత్రమే. మరి దీనికి జవాబు చెప్తారా, మనం ఏ పొజిషన్లో ఉన్నాం? ధనిక రాష్ట్రంగా మనం పునర్జీవనం ఏర్పడ్డప్పుడు మనది ధనిక రాష్ట్రం. మరి ధనిక రాష్ట్రం అయినప్పుడు గుజరాత్లో చాలా ఎడారి ఉంటుంది, మహారాష్ట్రలో చాలా వరకు బీడుపైన భూములు ఉంటాయి, అన్ని సకల జల సంపద ఉంది, ఖనిజ సంపద ఉండి ఉన్నటువంటి తెలంగాణలో ఎందుకు జిఎస్టీ తక్కువ ఉంది, ఎందుకు జిఎస్టీ కలెక్షన్ తక్కువ ఉంది, ఎందుకు తెలంగాణ టాప్లో లేదు? జనాభా కంపేర్ చేసినా కూడా హర్యానా మనకంటే జనాభాలో తక్కువ, వైశాల్యంలో తక్కువ, అయినా హర్యానా 10,000 కోట్లు ఉంటే మనం 5,000 కోట్లు ఎందుకున్నది? దీనికి మంత్రి గారు
బీఆర్ఎస్ మంత్రి గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. చర్చకు పదే పదే అన్నారు కదా, బీజేపీ నాయకులు చర్చకు వస్తారా, బీజేపీ మంత్రులు చర్చకు వస్తారా? ఎస్, వీఆర్ రెడీ టు డిబేట్. ఆర్ యూ విల్లింగ్ టు డిబేట్? ఎందుకంటే దాన్ని కూడా చెప్తాను, ఎందుకు మన జిఎస్టీ తక్కువ ఉందంటే, ఈరోజు మన రాష్ట్రం ఏర్పడినప్పుడు ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్ రాష్ట్రం, కేవలం 8 ఏళ్లలో 5 లక్షల కోట్ల అప్పు చేసినటువంటి రాష్ట్రం. ఎంతసేపు చెప్తే రాష్ట్ర అభివృద్ధి కొరకు అప్పులు చేసామన్నాం. కానీ వై జిఎస్టీ ఇస్ లెస్? బికాస్ మన దగ్గర గతంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ తప్పితే, సాఫ్ట్వేర్ డేటా సెంటర్స్ తప్పితే, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అంటే ఉత్పత్తి పరిశ్రమలు దాదాపు పెద్దది ఒక్కటి రాలే. కనీసం ఆంధ్రప్రదేశ్లో కియా మోటార్స్ అని వచ్చింది, మన దగ్గర ఒక్కటి కూడా పెద్ద పరిశ్రమ, ఉత్పత్తి పరిశ్రమ రాలే. ఇంకోటి మన ఎకానమీ ఎందుకు ఎక్కుందంటే, 80,000 కోట్ల చిల్లర మనంతా లిక్విడ్ ఎకానమీ, మద్యం అమ్మకం. భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా రేటు ఉన్నటువంటి డీజిల్, పెట్రోల్ అండ్ గ్యాస్ ధరలు ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అందుకొరకు తెలంగాణ ప్రజల్ని ఇంకా మభ్యపెట్టలేరు, తెలంగాణ ప్రజల్ని ఇంకా మభ్యపెట్టలేరు. ఇప్పుడు నేను అడుగుతున్నాను ప్రశ్న, పదే పదే అన్నారు తెలంగాణ సొమ్మంతా వేరే రాష్ట్రాల్లో పెడుతున్నారు, యూపీ బీహారు మధ్యప్రదేశ్ మొదటి నుంచి పేద రాష్ట్రాలు వేరే రాష్ట్రాలు పెడుతున్నారు అని అంటున్నారు కదా. ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను, 33,000 కోట్లు జిఎస్టీ ఒక నెలలో ఉన్నటువంటి మహారాష్ట్ర ఇదే వాదన తీసుకొని మా సంపద మహారాష్ట్రంలో పెట్టాలంటే ఈ దేశం నడుస్తుందా? ఈ దేశం యొక్క బార్డర్స్ నడుస్తాయా? ఈ దేశం యొక్క డిఫెన్స్ సెక్టర్ నడుస్తుందా? అదేవిధంగా ఈరోజు తెలంగాణ సొమ్ము తెలంగాణ పెట్టాలని మీ వాదన అయితే మా డప్పు కొడుతూనే ఉంటారు కదా. ఈరోజు కృష్ణానది, గోదావరి నది రెండు కూడా మహారాష్ట్ర నుంచి మొదలైతాయి. కృష్ణానది, గోదావరి నది, మరి ఆ మహారాష్ట్ర ప్రజలు కూడా, అక్కడ నాయకత్వం కూడా, ఇది మా దగ్గరనే మొదలైనటువంటి నదులు మాకే చెందాలంటే మన రాష్ట్రం బతుకుతుందా? ఆంధ్రప్రదేశ్ బతుకుతుందా? కర్ణాటక బతుకుతుందా? అందుకొరకు ఇదేదో ప్రత్యేక దేశమైనట్లు, ఇదేదో కల్వకుంట్ల కుటుంబ సొత్తు అయినట్లు, ఇదేదో వాళ్ళ సొత్తంతా వేరే వాళ్ళు ఎతకపోయినట్లు ఆ భ్రమలో ఉండకండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, తెలంగాణ ఈజ్ ఎ స్టేట్ విత్ ఇన్ ద ఇండియా యాజ్ ఎ కంట్రీ. తెలంగాణ స్టేట్ డస్ నాట్ బిలాంగ్ టు కల్వకుంట్ల ఫ్యామిలీ. దయచేసి మీ యొక్క భ్రమల నుంచి, ఈ హల్యూసినేషన్ నుంచి, ఈ డెల్యూజన్ నుంచి బయటపడండి. తెలంగాణ రాష్ట్రము కల్వకుంట్ల సొత్తు కాదు, ఇష్టం వచ్చినట్లు మీరు దీన్ని వాడలేరు. ఇకపోతే ఈరోజు మనకు ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క నాయకత్వం వల్ల, వారి యొక్క ఆలోచన విధానం వల్ల కురుక్షేత్రంలో ఎట్లయితే సైంధవుడు, ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి భారతదేశ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రాకుండా, ప్రాజెక్టులు రాకుండా అడ్డుకుంటూ సైంధవ పాత్ర పోషిస్తున్నటువంటి పాత్ర ఎవరైతే, అది కేసీఆర్ గారు. మీకు ఉదాహరణ చెప్తాను, ఈరోజు 2016లో భువనగిరికి MMTS శాంక్షన్ చేస్తే ఇప్పటి వరకు రాష్ట్ర బాట ఇవ్వకుంటే అవి పురోగతి చెందలేదు. త్రిపురకు దాదాపు 20,000 కోట్ల నుంచి 30,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటే ఇప్పటి వరకు భూ సేకరణ చేయకుండా, ఒక్క రూపాయి కూడా జమ చేయకుండా, మన అడగంగా అడగంగా 100 కోట్లు జమ చేసి అడ్డుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈరోజు గతంలో 100 కాలేజీలు దేశంలో ఇచ్చారు, మాకేమి ఇవ్వలేదు.
ఈరోజు మళ్ళా చెప్తున్నాను, గతంలో ఎంపీగా నాకు అనుభవం ఉంది కాబట్టి, ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ మినిస్ట్రీ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ నుంచి రిక్వెస్ట్ లెటర్స్ అడిగారో, ప్రతిపాదనలు అడిగారో, ఏదైతే ఈ యొక్క జిల్లా హాస్పిటల్ నుంచి మెడికల్ కాలేజ్గా మార్చే ప్రక్రియలో స్టేట్ వాటా కూడా ఉంది కాబట్టి, స్టేట్ వాటా యొక్క స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేదు, ఇచ్చే నమ్మకం లేదు కాబట్టి మాకు కనీసం 10 నుంచి 15 మెడికల్ కాలేజ్ వచ్చేది చేతులారా కేసీఆర్ వల్ల మనకు పోగొట్టుకుందాం. అదేవిధంగా ఈరోజు పాలమూరు రంగారెడ్డికి ఇతర ప్రాజెక్టులకు అనుమతి రాలేదంటే మీరు డిపిఆర్ ఇవ్వలేదు. ఇక్కడ చిన్న ఇల్లు కట్టుకోవాలంటేనే మన మున్సిపల్ శాఖ మంత్రి పెద్ద పెద్ద డైలాగులు చెప్తారు, వితౌట్ పర్మిషన్ వి విల్ నాట్ అలో అని. మొత్తం దాదాపు 100,000 కోట్ల ప్రాజెక్టుకు మీరు డిపిఆర్ ఇయ్యరు, ప్రజల ముందు పెట్టరు, వెబ్సైట్లో పెట్టరు, అంతా మీ ఇష్టం. అదేవిధంగా వివిధ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అనేక ఉంటాయి, దాంట్లో రాష్ట్ర వాటా ఇయ్యరు. 40% రాష్ట్ర వాటా ఇస్తే 60% కేంద్ర వాటా ఉంటుంది. ఇవన్నీ మనం కోల్పోతున్నాం. అదేవిధంగా ఫసల్ బీమా యోజన, ఈరోజు రైతులు కష్టాలతో 6 నెలలు కష్టపడి పండించిన పంట నీళ్ల పాలవుతుంటే ఇటు కేసీఆర్ కరుణించడు, వరుణదేవుడు ఎక్కువ కరుణించడం వల్ల నష్టపోతుంటే, ఫసల్ బీమా యోజనలో రాష్ట్ర వాటా ఏదైతే 50% ఇవ్వాలనో ఇవ్వకపోవటం వల్ల దాదాపు రైతులు ఈ సీజన్లోనే కనీసం 3,000-4,000 కోట్ల రూపాయల పంట నష్టమవుతుందని బాధతో తెలియజేస్తున్నాం. అదేవిధంగా గిరి వికాసాన్ని కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే ఇప్పటి వరకు 30% కూడా ఖర్చు పెట్టలే. ఏదైతే గిరిజన ప్రాంతంలో వ్యవసాయం చేసుకోవటానికి బోర్లు వేసుకోవటమా, ఆనకట్టలు కట్టటమా, చెక్ డ్యాములు కట్టటమా, వాళ్ళకి యాంత్రీకరణ చేయడానికి గిరి వికాస్ కింద ఇస్తే ఇప్పటి వరకు 30% కూడా ఖర్చు పెట్టలే. కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీ రిపేర్ ఏదైతే ఉందో ఎప్పుడో దాదాపు 300-400 కోట్లతో కేంద్ర ప్రభుత్వం రెడీ చేసి డిపిఆర్ ఇస్తే కనీసం ఒక దారి ఇవ్వటానికి మీకు చేత కాదు. చెర్లపల్లి టర్మినల్ కొత్త రైల్వే టర్మినల్ ఇవ్వటానికి ల్యాండ్ చూపెట్టమంటే మీకు చేత కాదు. అదేవిధంగా స్మార్ట్ సిటీ కొరకు ఎప్పుడో కొత్తగా 2014-15 కేంద్ర ప్రభుత్వం మీకు దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ డిపిఆర్ పంపమంటే పంపకుండా 1,000,000,000 రూపాయలు మన తెలంగాణ రాష్ట్రం అడ్డు పోయింది, నష్టపోయింది. వీటి వల్ల ఏమైతుంది? ఏదైతే డబుల్ ఇంజన్ సర్కార్తో రావాల్సిన నిధులు నష్టపోతున్నాం. కేసీఆర్ గారు ఎందుకో కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తే కేంద్ర ప్రభుత్వానికి మంచిగా అయితే పేరు వస్తుంది, ప్రజలు కేంద్ర ప్రభుత్వం వద్ద సానుకూలత ఉంటుందనే ఒక దుర్బుద్ధితోని సైంధవ పాత్ర పోషిస్తున్నారు. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో విషయం, మన రాష్ట్ర మంత్రులు పదే పదే మనకు ఇన్వెస్ట్మెంట్ వరద వస్తుంది, అసలు సునామీరాగ వస్తుంది, ఏ రాష్ట్రంలో లేనంత నిధులు మనకు వస్తున్నాయని డబ్బా కొడుతూనే ఉంటారు, డబ్బా మీద డబ్బా. ఎందుకంటే అత్యధికంగా పేపర్లు ఆలే, అత్యధికంగా టీవీలు ఆలే, ఈ మధ్య ఈవెన్ యూట్యూబ్లు కూడా కొంటున్నారు. ఎవరికి ఓ 10,000 సబ్స్క్రిప్షన్ ఉంటే ఆ యూట్యూబ్కు కొనుడు. ఈరోజు నేను చెప్తున్నాను, ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో ఒక 1 ఇయర్ 2019-20 చెప్తున్నాను ఎగ్జాంపుల్గా, ప్రతి సంవత్సరం ఇదే ఉంది. గుజరాత్ 31.92%, ఇదంతా పీడిఎఫ్ మీకు పంపిస్తాను, దయచేసి మీరు చూసి ప్రచురించండి ఈ డబ్బా ఏదైనా ఉందో. మహారాష్ట్ర 27.65%, కర్ణాటక 14%, ఢిల్లీ 10%, తమిళనాడు 3.56%, జార్ఖండ్ ఏదైతే ఆదివాసీ రాష్ట్రం, జార్ఖండ్ 3.46%, హర్యానా 2.46%, తెలంగాణ ఎంతయా? 2%. 2% నువ్వు ఇంత డబ్బా కొడితే 30% ఎంత డబ్బా కొట్టాలి? 2% ఇంత డబ్బా కొడితే 30% ఎంత డబ్బా కొట్టాలి?
అందుకొరకు మీరు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాక్కుంటా ఎవరు చూడట్లేదు అనుకుంటే మీరు మోసపోతారు. ఇక్కడ బీజేపీ నాయకులు ఉన్నారు, మీరు చెప్పే ప్రతి అంశాన్ని విశ్లేషిస్తాం, ప్రజల ముందు పెడతాం, నిజానిజాలు పెడతాం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉండుంటే ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ అత్యధికంగా వచ్చేది, ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉండి ఉంటే త్రిపుల్ఆర్ ఎప్పుడో స్టార్ట్ అయ్యేది, ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉండి ఉంటే ఎంఎంటీఎస్ భువనగిరికి ఎప్పుడో అయిపోయేది, ఈరోజు బీజేపీ ఉండి ఉంటే ఇంకా రహదారులు అత్యధికంగా వచ్చేది, ఈరోజు బీజేపీ ఉండి ఉంటే విశ్వనగరంగా ఏదైతే ఉందో స్మార్ట్ సిటీ ఖచ్చితంగా హైదరాబాదు వరంగల్ కరీంనగర్ డెవలప్ అయ్యేది, ఈరోజు బీజేపీ ఉండి ఉంటే ఇండస్ట్రీ స్పెషల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వచ్చేది, ఈరోజు బీజేపీ ఉండి ఉంటే ఖచ్చితంగా మనకు పోర్టు లేదు. నేను ఎంపీగా ఉన్నప్పుడు ఎంతో రిక్వెస్ట్ చేశాను ముఖ్యమంత్రికి, బందర్ పోర్టుకు అమ్మకం ఉంది, అది ఎంత 600 కోట్లే, ఆ బందర్ పోర్టు తీసుకుందాం, మనకు ఎక్స్పోర్ట్కు ఉపయోగపడతారని అనేకంగా రకాలుగా విజ్ఞప్తి చేశాను. ఈరోజు బీజేపీ ఉండి ఉంటే డిఫెన్స్ క్లస్టర్ ఇంకా డెవలప్ అయ్యేది, కానీ మీరందరూ మీరేం చేస్తున్నారు, తెలంగాణ అంటే ఇదేదో కొట్లు కలవకుంట్ల సొత్తు అన్నట్లు, మీ రాష్ట్రమే అన్నట్లు, మీ ఒక ఆస్తి అన్నట్లు, నో ట్రెస్పాసర్స్ విల్ బి పనిష్డ్ అన్నట్లు ఈ రాష్ట్రానికి చుట్టూ బోర్డు పెడతారు. మోడీ గారు వస్తే మీరు ఎందుకు వచ్చారు, అమిత్ షా గారు వస్తే మీరు ఎందుకు వస్తారు, ఏదేదో వీళ్ళ దగ్గర వీసా తీసుకోవన్నట్లు. అదృష్టం కొద్దీ ఇది భారతదేశంలో భాగమైంది, లేకుంటే నార్త్ కొరియా లాగా సపరేట్ దేశం ఉంటే ఇప్పటి వరకు సపరేట్గా సినిమా ఉండే. ఇక ముగించే ముందు చాలా బాధతో, సరే సెక్రటరీ కట్టారు, వైట్ హౌస్ అని పెడతారా ఏమని పేరు పెడతారు మీ ఇష్టం, అంబేద్కర్ గారి పేరు పెట్టారు చాలా సంతోషం. అందులో 0.1% అంబేద్కర్ స్ఫూర్తి ఉందా? ఇప్పుడు మాకు డౌట్ వస్తుంది, అది తెలంగాణ సెక్రటేరియటా, లేకుంటే షాజహాన్ ముంతాజ్ మహల్కు ఏదైతే తాజ్మహల్ కట్టించినట్టు మీరేమన్నా ఎవరికైనా స్మృతిగా ఏమన్నా తాజ్మహల్ లాగా కట్టించుకున్నారా? మీరు బోర్డు పెట్టండి, ఇది కేసీఆర్కే పరిమితం, ఎవరు ఇందులోకి అనుమతి లేదు, మీడియా కూడా రావద్దు, ప్రజాప్రతినిధులు కూడా రావద్దు, సామాజిక సంఘాలు రావద్దు, ప్రతిపక్ష నాయకులు రావద్దు, ఇది నా తాజ్మహల్ అని పేరు పెట్టుకోండి. పాప అంబేద్కర్ గారు పేరు పెట్టేసి అంబేద్కర్ స్ఫూర్తిలో 0.1%, ఇదేమన్నా తాజ్మహలా? నాకు అర్థం కాదు, ఇదేమన్నా వైట్ హౌసా? ఈవెన్ వైట్ హౌస్ కూడా అప్లికేషన్ పెట్టి పంపిస్తారు, ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్ డైనింగ్ హాల్ దగ్గర కూడా తీసుకెళ్తారు. దయచేసి కేసీఆర్ గారికి విజ్ఞప్తి, మీరేదో భ్రమల్లో ఉన్నారో, ఇదేదో మీరేదో నిజాం 8th నిజాం ఆఫ్ ద తెలంగాణ, ఇది నా యొక్క తాజ్మహల్, ఇదొక నాకు ప్రత్యేకమైనటువంటి భవనం, మళ్ళీ అదొక ప్రగతి భవన్ లాగా ప్రత్యేకమైనటువంటి భవన్ లాగా చేసేటట్లున్నారు. అందుకొరకు మీరు దయచేసి, మేము ఊహించలే మీరు ఇట్లా మారుతారని, దయచేసి ఇది తెలంగాణ రాష్ట్రం, మీకు కేవలం 5 ఇయర్స్ వరకే ప్రజలు ఎన్నుకున్నారు, శాశ్వత కాలంగా ఎన్నుకోలేదు, ఇది మర్చిపోకండి. ఈ 5 ఏళ్ళ ఇంకా ఒక 6 నెలల్లో మీ పరిధి అయిపోతుంది, మీ టైం అయిపోతుంది, ఖచ్చితంగా ప్రగతి భవన్ ఎంత అనుభవించాలో, సారీ సెక్రటేరియట్ ఎంత అనుభవించాలో ఈ 6 నెలల్లో మాత్రమే మీకు టైం ఉంది, దాని తర్వాత మీకు ఆధీనంలో అది ఉండదు, ఖచ్చితంగా అది గ్యారంటీగా చెప్తున్నాను. అందుకొరకు దయచేసి ఇదేదో సొంత భవనం తాజ్మహల్ లాగా ఫీల్ కావద్దని వారికి విజ్ఞప్తి చేయటమా, డిమాండ్ చేయటమా, అదికి ఏం చేసినా కూడా లాభం లేదు కాబట్టి మీ ద్వారా చెప్పడం జరుగుతుంది.